హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్నా వైట్ వీడియోస్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ బై రోజా. ఈ వీడియో అయితే సాటర్డే సండే తీసిన వీడియో అండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ అప్పడాలు చేస్తున్నాను. ఇదైతే బియ్యం పిండి అండి. నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకొని అలాగే పెట్టేశాను. ఇంకైతే సాల్ట్, కొద్దిగా జీలకర్ర, సోడా అండి దీనికి కావాల్సినది. అయితే నేనైతే 4 గ్లాసెస్ పిండి తీసుకున్నాను, బియ్యం పిండి. దీనికి వాటర్ అయితే 8 గ్లాసెస్ తీసుకున్నాను. గ్యాస్ పైన పెట్టుకున్న ఈ వేడి నీళ్ళల్లో ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత సోడా వేసుకోవాలి. సోడా వేస్తే మనకు అప్పలాలు పొంగుతూ వస్తాయి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర కూడా వేసుకోవాలండి. అప్పలాల్లో జీలకర్ర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మంచి సువాసన అయితే వస్తుంది, మనకు డైజెషన్ కూడా అవుతుంది జీలకర్ర వేసుకోవడం వలన. ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ అయితే బాగా తెల్లుతూ ఉడకాలండి. ఇలా తెల్లుతూ ఉడుకుతున్నప్పుడు మనము ఇందులోకి బియ్యం పిండి అయితే వేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు జీలకర్ర వాసన అయితే చాలా అంటే చాలా బాగుంది. బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము ఇలాంటి కట్టె ఒకటి తీసుకొని కలబెడుతూ కలుపుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. చాలా ఈజీగా అప్పలాలు అయితే చేసుకోవచ్చండి. మనకి ప్రాసెస్ ఏదైనా ఉందంటే ఈ బియ్య పిండిని వాటర్లో వేసిన తర్వాత అసలు ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి, అదేనండి ఇందులో పెద్ద ప్రాసెస్. అయితే మొత్తానికైతే మనము ఈ విధంగా పిండిని అయితే తయారు చేసుకోవాలి. మనము చిన్న ఉండలా చేసి చూసుకోవాలండి మనకి పిండి అనేది బాగా ఉందా లేదా అని. నేనైతే 4 గ్లాసెస్ పిండికి 8 గ్లాసులు వేయడం వలన బాగా సరిపోయింది. ఇంకైతే ఇది పైకి మిద్ది పైకి తీసుకెళ్ళామండి, బాగా ఎండ వస్తుందని. ఇంక ఈ విధంగా చేసుకొని రౌండ్ షేప్లో చేసుకొని నేనైతే ఇక్కడ రోటీ మేకర్ తీసుకున్నానండి. మీరు చేతితో కూడా చేసుకోవచ్చు, కవర్ పైన చేస్తారు. నేనైతే రోటీ మేకర్ పైన ఈ విధంగా చేశాను. నాకైతే చాలా ఈజీగా వచ్చేసాయి. నాకైతే మా పిల్లలే ఇవి, మా మోక్షినే ఇవన్నీ చేసేసాడు అప్పలాలు. ఎందుకంటే ఈ రోటీ మేకర్ బాగా యూజ్ అయ్యింది. మనం కవర్ పెట్టి ఆయిల్ పూసి చేతితో కానీ చపాతీ కర్రతో కానీ చేసే ముందుకి చాలా లేట్ అవుతుంది. ఈ రోటీ మేకర్ చాలా యూజ్ అయిందండి. మీరు చూసారా జీలకర్ర మనకి ఎంత బాగా కనిపిస్తూ ఉందో అక్కడ. ఆ రోజైతే నాకు మా మోక్షి బాగా హెల్ప్ చేశాడండి. బాగా ఎండ వస్తుంది, నేను అన్నీ చేయలేదని అనుకున్నాను, కాకపోతే తొందరగానే చేసేసాను. మా మోక్షి కూడా హెల్ప్ చేశాడు కాబట్టి ఇంకెవరు హెల్ప్ చేయలేదు. మోక్షినే అవన్నీ ఒత్తాడు, సగం పైనే ఒత్తేశాడు ఒడియాలు. మనం ఒడియాలైనా అనొచ్చు, అప్పలాలైనా అనొచ్చండి. ఇవైతే అప్పలాలే, ఇట్లనే ఒడియాలు కూడా చేస్తారు. కాకపోతే అది మురుకులు చేస్తాం చూసారా, దాంట్లో వేసి ఆ విధంగా చేస్తారు. సేమ్ పిండే, కాకపోతే షేప్ మటుకు వేరేలా ఉంటుంది. నేనైతే ఈ అప్పడాలని 2 డేస్ ఎండబెట్టుకున్నానండి. సండే రోజు ఇది. సండే రోజు మార్నింగ్ అయితే నేను అక్కడ అప్పలాలు ఎండబెట్టడానికి వచ్చాను. అప్పుడైతే వ్యూ చాలా బాగుంది, అంటే మంచు కూడా ఇంకా వదలలేదన్నమాట. 2 డేస్ తర్వాత అయితే నాకు అప్పలాలు అయితే ఇలా ఉన్నాయండి. నేను అన్నీ చేస్తాను కదా, చూడండి ఎన్ని కొద్దిగా అయ్యాయో. ఇంకా అక్కడ వేయించుతూ ఉన్నాను అప్పలాలు. నిజంగా చాలా టేస్టీగా వచ్చాయండి. సాల్ట్ అంతా కరెక్ట్గా వచ్చింది. మీరు బియ్య పిండిని మీల్ పట్టించుకున్నప్పుడు చాలా ఫైన్గా చేసుకోండి. నేనైతే మిక్సీలోనే పట్టాను ఈ పౌడరు, అందుకే అంత ఫైన్గా లేకపోవడం వలన కొద్దిగా పగుళ్ళు అయితే వచ్చాయి. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పిల్లలైతే ఇవి స్నాక్స్లా కూడా తిన్నారు. ఇదైతే మనము పప్పుచారులో కానీ ఇంకా రసంలో కానీ నంచుకోవడానికి చాలా బాగుంటాయండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారు. ఆ రోజు నేను కూడా వెళ్ళాల్సింది, కాకపోతే ఆ రోజు నేను పైన మిద్ది పైన వడియాలన్నీ చేయడం వలన ఆ రోజైతే కొద్దిగా సిక్ అయిపోయాను. అందుకే నేను అక్కడ వాళ్ళతో వెళ్ళలేకపోయాను ఆడుకోవడానికి. ఫస్ట్ అయితే అందరము గ్రౌండ్కి వెళ్దాం అనుకున్నామండి. నాకెందుకో సడన్గా గొంతు నొప్పి, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, అందుకని చెప్పి నాకు ట్యాబ్లెట్ ఇచ్చేసి వాళ్ళైతే ఇంకా ఆడుకోవడానికి వెళ్ళారు. ఇంకా వాళ్ళు బయట నుంచి వచ్చాక నాకైతే సపోటా జ్యూస్ తీసుకొచ్చారు. అది నేను తాగాక కొంచెం రికవరీ అయ్యాను. మరి అంత పెద్దగా బాడీ పెయిన్స్ అట్లేం లేదు, లైట్గా ఉన్నప్పుడే నేను ట్యాబ్లెట్ అయితే తీసుకున్నాను. అందుకే ఈ జ్యూస్ తాగిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాను. ఇంకా ఆ రోజు సండే అయితే అని చెప్పాను కదండి, అందుకు పిల్లలైతే అడుగుతూనే ఉన్నారు పార్క్కి వెళ్ళాలని చెప్పి. ఇంకైతే మళ్ళీ మేమైతే పార్క్కి వెళ్ళాము. అంటే వాళ్ళు మా ఇంటి పక్కన ఇది వరకు ఆడొచ్చారు, అది కాదు ఇది.
ఇదైతే నిసర్గ దగ్గర ఉంటుందండి. అక్కడికి వెళ్ళి ప్లేగ్రౌండ్లో ఆడొచ్చాము పిల్లల్ని తీసుకెళ్ళి. ఇది కువంఫు పార్క్ అండి. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను అనుకుంటాను. అక్కడికే వెళ్ళాము. మాకైతే దగ్గరలో ఈ పార్క్ ఒక్కటే ఉంది, అందుకనే అక్కడికే తీసుకెళ్తాము ఎప్పుడు కూడా. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఎలాంటి పార్క్ అయితే లేదు, కొంచెం దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా కాసేపు అయ్యాక అయితే నేను అక్కడ ఒక తేనె పట్టు చూశానండి. నేను ఇది వరకు కూడా వీడియోలో చూపించాను. అది ఎన్ని రోజుల నుంచి అలాగే ఉంది, దాన్ని ఎలాగైనా సరే నేను వీడియో తీయాలని చెప్పి ఆ పైకి అయితే వెళ్ళాను. ఒక ట్యాంక్ పైన అయితే ఉందండి ఆ తేనె పట్టు. మా హస్బెండ్ వద్దు చాలా పైన ఉంది అన్నారు. లేదు నేను ఎలాగైనా వెళ్ళాలని చెప్పి నేనైతే వెళ్ళాను. ఆ తేనె పెట్టి వీడియో తీయాలని చాలా పైకి ఎక్కానండి. మా హస్బెండ్ వద్దన్నారు, అయినా సరే చాలా డేర్ చేసి వచ్చాను. ఇంకొకటి కూడా కనిపించాలి బట్ కనిపించట్లేదు. వాళ్ళ మట్టుకు అక్కడ ఆడుతూ ఉన్నారు. అక్కడ కింద అయితే రెండు తేనెపట్లు కనిపిస్తూ ఉన్నాయండి. పైకి వెళ్ళాకైతే నాకు ఒకటే కనిపిస్తుంది. అదేంటా అని మళ్ళీ కిందికి వచ్చి చూసాము, అక్కడ కనిపించట్లేదు. కొంచెం గోడ అయితే అడ్డం ఉంది. ఆ తేనె పెట్టుంది కదండి, దాని దగ్గరికి వెళ్ళి తీద్దాం అనుకున్నాను వీడియో అయితే. ఎందుకు అంత పైకి వెళ్ళిన తర్వాత భయం వేసేసింది. మా హస్బెండ్ కూడా కిందే ఉన్నారు కదా, అందుకు భయం వేసింది. నా పక్కన ఉంటే నేను వీడియో తీసింటానేమో. మరి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, రెండు కనిపిస్తున్నాయి. రెండు పాపం ఎందుకు నాన్న, అదంతే. నేను పైకి వెళ్ళినప్పుడు పైన చూసారా, అది కనిపిల ఇప్పుడు కూడా ఏం కనిపించింది. ఎంతసేపు ఆడుకుంటావు సిరి? ఆ ఈగలు ఉంటాయి కదండి ఆ తేనె పట్టుకున్నవి, అవన్నీ రాలి కింద పడిపోతున్నాయి. అక్కడ మీరు చూపిస్తాను నేను కింద పడిపోయినవి కూడా. అవి పడిపోతున్నాయనే నేను వాటి దగ్గరికి వెళ్ళాను. ఏమి ఎందుకు అలా పడిపోతున్నాయి ఏంటి అని అడిగాను. అవి చాలా రోజుల నుంచి ఉన్నాయి కదా నా పైన ఎగబడ అని చెప్పారు మా హస్బెండ్ అయితే. అంటే నాకు కూడా రీజన్ అయితే తెలియదు అవి ఎందుకు పడిపోతున్నాయి ఏంటో. చాలా అంటే చాలా రోజుల నుంచి వెళ్తున్నామండి. ఇప్పటి నుంచి ఆ తేనె పట్టు అలాగే ఉంది, అసలు ఎవరు తీయలేదా ఎందుకు, దాన్ని ఎందుకు ప్రయత్నించలేదేమో తీయడానికి. ఇంకా వచ్చేటప్పుడు మా మోక్షి చూడాలి డైనోసార్ల జట్టు గారు. డ్రాగన్ లాగే ఉండవు మోక్షి, రా సర్రా. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఆరెంజు ఆపిలు ఇంకా దేవుడికి పూలు అయితే తీసుకొచ్చానండి. అట్లాగే 365 ఎత్తులు ఒక ఒత్తి అయితే తెచ్చాను. అలాగే ఒక దీపం కూడా తీసుకొచ్చానండి. అంటే మరుసటి రోజు ఇంకా కార్తీక మాసం లాస్ట్ అని చెప్పి దీపాలు పెట్టాలని చెప్పి ఆ ఒత్తి అయితే తీసుకొచ్చాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.